సౌత్ సెంట్రల్ రైల్వే జెడ్యూఆర్సీసీ మెంబర్ బోడపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం అతిథులు ఆయనకు పూలమాలలు వేసి సాల్వాతో సత్కారం చేశారు. పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడపాటి శ్రీను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మేము శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాము. చాలా సంతోషం. అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేకమైనటువంటి సేవలు వారు అందిస్తూ అదే విధంగా దళితుల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఈ రోజు మంచి స్థాయిలో వారు ఉండడం అనేటువంటిది మాకు చాలా గర్వకారణం. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో వారు ఉంటారని మేము ఆశిస్తున్నాము. మరి ఒకసారి తుని నియోజకవర్గం ఉండేటువంటి దళిత ప్రజలందరి తరఫున వారికి మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మలను అనేకమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమండి. మా మిత్రుడు మా శ్రేయోభిలాషి, నా చిన్నతనం మా స్నేహితుడు శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి మీరు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని, వైఎస్ఆర్సీపీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు మీరు. అలాగే రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఒక మంచి స్థానంలో ఉండి ఒక పెద్ద పొజిషన్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలము బలహీనత ఉంటుందండి, మంచి చెడు ఉంటుంది. నేను బలమే తీసుకుంటానండి, మంచి చెడులో మంచిని తీసుకుంటానండి. అలాంటి విషయాల్లో మన బోడపాటి శ్రీని గారు ముందున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఈరోజు బోడపాటి కాసులు గారి దంపతుల ప్రథమ కుమారుడు బోడపాటి శ్రీని గారికి నాకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇక్కడ బోడపాటి వారికే ఒక తలమానికం అండి మా శ్రీని గారు అంటే. ఇంకా శ్రీని గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రతి 30 ఓట్ల ఉండవండి, ఏ ఓట్లో ఉండవండి, అన్న నాకు కష్టం అంటే ఆయన గాడ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేశారండి. మరి అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రాజకీయంలో భవిష్యత్తులో కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళనున్న మా తమ్ముడు బోడపాటి శ్రీని గారికి ఊహించని భవిష్యత్తులో పెద్దల అండలందలతో మంచి పదవియోగం ఉండాలని కోరుకుంటూ అన్నయ్యగా నా ఆశీర్వాదం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి మిత్రులు వెన్నంటి ఉన్న సతీష్ గారు అవ్వండి, అలాగే బోడపాటి ప్రవీణ్ గారు అవ్వండి, అలాగే మన హెచ్ఎంటి అర్జున్ గారు అవ్వండి, చాలామంది ఆయన ప్రతి ప్రోగ్రాంకి కూడా ఎక్కడున్నా పని కట్టుకుని వస్తారండి. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు అంటే చెప్పడం ఇది కాదు, కానీ బోడపాటి గారి కోసల గారిని ఇక్కడ స్మరించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే గత 20 సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా బోడపాటి కౌశల్ గారు చేసినవారండి. మరి ఇప్పుడు బోడపాటి శ్రీని గారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా బోడపాటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన హృదయంతో నమస్సుమాన్ చెప్పుకుంటున్నాను.